బ్లెస్సింగ్ టుడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా నిజమైన దేవుడని నిరూపించుకున్న సందర్భాలు ఉన్నాయో వాటిని గురించి మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది జీవితాల్లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు సంభవిస్తుంటే, వారి జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతుంటే, నిజమైన విశ్వాసుల జీవితాల్లోనే ఇలాంటి పరిస్థితులు సంభవిస్తుంటే, ఎందుకు నా జీవితంలో ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత మందిరానికి వెళుతున్నాను, దేవునికి దగ్గరగా ఉంటున్నాను, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంది. అనేక మంది వారి విశ్వాస జీవితంలో కొంచెం నిరుత్సాహపడడానికి ఇవి కొన్ని కారణాలుగా మారుతూ ఉన్నాయి. అందుచేత ఒక విషయాన్ని ముందుంచాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో చూడండి, నిజమైన భక్తులకు, నిజమైన ప్రార్థనా పరులకు, దేవుని పిల్లలకు, దేవునికి దగ్గరగా ఉన్నవారికి ఏదైనా ఒక శ్రమ కలిగిందంటే, ఒక కష్టం కలిగిందంటే, అది దేవుని పరిశోధన మాత్రమే తప్ప దేవుడు ఆ శ్రమల ద్వారా ఎవరిని కూడా నాశనం చేయలేదు. అంటే గమనించాలి, శ్రమల్లో రెండు రకాలు. మనం ఏదైనా తప్పు చేసి దేవునికి దూరంగా తిరుగుతుంటే కొన్నిసార్లు శ్రమల ద్వారా దేవుడు మరింత దగ్గరకు చేసుకోవడానికి కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితిలో నేను చేసిన తప్పే కారణం, నేను క్షమాపణ అడుగుతున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను, ఇంకెప్పుడు నీ సన్నిధి నుండి నేను దూరం అవునయ్యా అని ప్రార్థన చేస్తే వచ్చిన శ్రమ నుండి దేవుడు విడిపించి అద్భుత కార్యాలు చేస్తాడు. ఇది ఒకటో రకమైన శ్రమ. ఇంకొక రకమైన తెలుసా, ఏ తప్పు చేయకుండా యథార్థంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మరి మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కలిగే శ్రమలు. ఆ శ్రమలు నేను ఏమంటున్నానంటే, నీకు ప్రమోషన్ ఇవ్వడానికి దేవుడు పెట్టే పరీక్షలు అని దేవుని వాక్యానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తాం. నిజంగా కొందరు జీవితాల పట్ల దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు కల్పించకపోతే, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు ఎంత గొప్పవాడో అనేది మనకు అర్థం కాదు. కొన్ని జరిగిన సంగతులు చెప్తాను మీకు. కానా పెండ్లు విందులో ద్రాక్షారసం అయిపోకపోతే నీటిని ద్రాక్షారసంగా మార్చి అద్భుతం అక్కడ జరిగి ఉండేది కాదు. కాబట్టి అక్కడ ప్రతికూలమైన వాతావరణం కలగడం అనేది ఒక ఆశీర్వాదం కోసమే, ఒక మంచి కోసమే, దేవుడు తాను దేవుడని నిరూపించుకున్న ఒక కార్యం చేయడానికి అక్కడ ఒక ప్రతికూలమైన వాతావరణం కలిగింది. అలాగే ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రం అడ్డొచ్చిన సందర్భంలో ఎందుకు అడ్డొచ్చింది అని దానిని గురించి ఎంతో వేదన పడి ఉంటారు. కానీ ఆ రోజున ఎర్ర సముద్రం అడ్డు రాకపోతే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడినటువంటి అద్భుతాన్ని ప్రజలు చూచుండేవాళ్ళు కాదు. ఖచ్చితంగా అద్భుతం చూడాలంటే ఎర్ర సముద్రం అడ్డు రావాలి. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు దేవుని శక్తి నిరూపించడానికి మన దగ్గరకు వస్తూ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. కనుక ఇశ్రాయేలు దేవుని శక్తిని చూడడానికి ఆ ఎర్ర సముద్రం అడ్డుగా రావడం అనే ప్రతికూలమైన కార్యం అదొక మార్గంగా నిలబడింది. అలాగే దానియేలు జీవితంలో సింహాల గుహ అనేటువంటి ఒక అనుభవం, ఆ సింహాల గుహే అనేది లేకపోతే అందులోకి దానియేలు వెళ్ళకపోతే, సింహాల మధ్యలో దానియేలును దేవుడు ఏ రీతిగా రక్షించాడో, సింహాల నోళ్ళు ఎలా ముయించాడో, దేవుడు తన పిల్లలను ఇంత ప్రమాదకరమైన పరిస్థితులను కూడా ఏ రీతిగా తప్పిస్తాడనే విషయము బయటకు వచ్చిండేది కాదు. అక్కడ జరిగిన ప్రతికూలమైన పరిస్థితి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపించడానికే జరిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క పేజీ యువతలకు వస్తే శద్రకు మేషకు అభ్యదనుగోలు అగ్నిగుండంలో వేయబడి అగ్ని ఏడంతలు చేసి అందులో వేశారు. గమనించండి, అగ్నిగుండమే లేకపోతే అది ఏడంతలు చేసి శద్రకు మేషకు అభ్యదనుగోలు అందులో వేయకపోతే, అగ్నిలో దేవుడు తన కార్యాలు ఎలా చేసి తన పిల్లలను రక్షిస్తాడో అన్న విషయం ప్రజలకు అర్థమై ఉండేది కాదు. కనుక ఈ ప్రతికూలమైన పరిస్థితి దేవుని శక్తిని నిరూపించడానికే కానీ తన పిల్లలకు శ్రమ కలిగించడానికి మాత్రం కాదు. ఈ విషయాన్ని గమనించాలి. యోబు జీవితంలో కలిగిన శ్రమ రెండంతల ఆశీర్వాదానికి కారణమైంది. యోబును దేవుడు నాశనం చేయలేదు. యోబుకు కలిగిన ప్రతికూలమైన ప్రతి పరిస్థితి, దేవుడు అతను పరిశోధించిన విధానం, అందులో అతను యథార్థంగా నిలిచిన విధానం అతను రెండంతల ఆశీర్వాదంలోనికి నడిపించింది. అలాగే యోసేపు ఎన్నో శ్రమలు, గోతులో తోయబడి చంపబడినట్టు చిత్రీకరించబడి ఎన్నో శ్రమలు అనుభవించి ఆ పరిస్థితుల్లో కూడా దేవుని విడువక అతను చేసినటువంటి యథార్థమైన ఆరాధన, భక్తి, విశ్వాసం, దేవునితో కలిగిన సహవాసం. ఈరోజు ఏం చెప్తానంటే, రాజు కంటే కొంచెం తక్కువ అనిగా అతని సెలవు లేకుండా కాలిని చేతిని ఎత్తడానికి వీల్లేదని శాసనం విధించబడిన రీతిగా యోసేపు దీవించబడడానికి అది కారణం. అందుకే చెప్తున్నాను, భక్తులకు ఎదురైన ప్రతి ప్రతికూలమైన పరిస్థితి వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి కల్పించడానికి, వింతమైన స్థితిలో నడిపించడానికి దేవుడు వాటిని అనుమతించాడు తప్ప వారిని నాశనం చేయడానికి మాత్రం కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడా, సోదరి,
అయ్యో నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, ప్రార్థనతో ఉంటున్నాను, విశ్వాసంతో ఉంటున్నాను, ఆదివారం గుడి మానట్లేదు, నా కానుకలు ఇవ్వడం మానట్లేదు, దశభాగాలు క్రమం తప్పకుండా ఇస్తున్నాను, దేవునికి చాలా దగ్గరగా జీవిస్తున్నాను, ఇంత యథార్థంగా జీవించినా నా జీవితంలో శ్రమలు ఏంటండి, శోధనలు ఏంటండి, కష్టాలు ఏంటండి అనుకుంటున్నారా? నువ్వు నిజంగా ఏ తప్పు చేయకుండా యథార్థంగా ఉండి శ్రమలు అనుభవిస్తుంటే దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీ పక్షంగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి సంకల్పిస్తున్నాడు. నీకు వచ్చే ప్రతి ప్రతికూలమైన పరిస్థితిలో ఆయన దేవుడిగా నిరూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితం నుండి ఆయన ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి యోబును రెండంతలు దీవించినట్లుగా, యోసేపును ఉన్నతంగా ఆశీర్వదించినట్లుగా, దానియేలు గొప్ప స్థితి ఇచ్చినట్లుగా, శత్రుకు మెషకు అభ్యర్థిగోలు ఒక ఉన్నతమైన పదవులలో వారిని కొనసాగింపచేయనట్లుగా, ఏ రీతిగా ప్రతి స్థలంలోను ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, నీ బ్రతుకులో కూడా అలా అద్భుతాలు చేయబోతున్నాడు. నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి, ప్రభుని ఆరాధించుటలో వెనకాడక, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను, నిత్యం ఆయన కీర్తన నోటి నుండి మాట ప్రకారం ఎల్ల వేళల ప్రభుని స్తుతించే నిజ ఆరాధికుడిగా ముందుకు వెళ్ళాలని దేవుని సేవకునిగా మనవ చేస్తున్నాను. కనుక ప్రతికూలమైన పరిస్థితులు వస్తుంటే దుఃఖపడకండి, కలవరపడకండి, భయపడకండి, ప్రభు మీ పక్షంగా ఉన్నాడు, ఏదో ఒక మేలు మీ జీవితంలో జరగబోతుంది అనే నిశ్చయతతో ప్రభు సన్నిధిలో అడుగులు ముందుకు వేయండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా పట్ల మీరు ఏది చేసినా మా మేలు కొరకు చేసే దేవుడు అని మరొకసారి నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతమంది భక్తుల జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితుల వలనే నీవు దేవుడు అని నిరూపించుకునే నీ శక్తిని లోకం గమనించగలిగింది నాయన. మా జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతుంటే కొన్నిసార్లు కంగారు పడిపోతున్నాం, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, కొన్నిసార్లు నీ సన్నిధికి దూరం అయిపోతున్నాం. అలా అవ్వకుండా ఎన్ని భయంకరమైన పరిస్థితులు కలిగినా నీ కొరకు యథార్థంగా జీవించే ఆధ్యాత్మిక జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేసి తద్వారా మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వరకు ఓపిక కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరిపై నీ కృపను విస్తరింపజేసి బలపరచండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నీ అనే సహవాసము సమాధానం ఆయన బిడ్డలమైన మనకందరికును ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.